Yeah, yeah. Okay, I will call you later. Sir, ఎందుకు సార్ ఈ ఫంక్షన్? రే ఫూల్, ఇండియాలోనే ఎక్కువసార్లు ఫ్లైట్ లో ట్రావెల్ చేసిన విఐపీ అన్నం సెలెక్ట్ చేసి సన్మానిస్తున్నారు. నేను కూడా మా ఏరియాలో సెలెక్ట్ అయిపోయాను సార్. దేనికి? అసలు ఇంటి మొహమే చూడని వేస్ట్ మొగాడిగా నన్ను సెలెక్ట్ చేసి భార్య ఎత్తున సన్మానం చేస్తున్నారు సార్. మంచి విషయమే కదా. మీరు ఊరుకోండి సార్, 3 రోజుల క్రితం మా ఇంటికి వెళ్ళి మా తలుపు కొడితే మా ఆవిడ నిద్దట్లో లేచి వచ్చి నన్ను చూసి మా ఆయన ఇంట్లో లేడు ఊరికెళ్ళాడు తెల్లారకి రమ్మని సార్. అయితే తెల్లారిన తర్వాత వెళ్ళొచ్చు కదా. అయ్యో, మీరు అర్థమై మాట్లాడుతున్నారా? అర్థం కాక సార్ అది చూడండి, పువ్వులు మన చెవులో పెట్టడానికి ఆడలేడీస్ వస్తున్నారు సార్. ఇప్పుడు తన చేతిలో ఉన్నది ఏంటో తెలుసా? హైబ్రో పెన్సిల్. పత్రికల వారికి పెన్నే ఆయుధం, పడుచులకు పెన్సిలే ఆయుధం. అది పట్టుకుని కసక్కని పొడిచారనుకోండి, మీకు ఉలుకు ఉండదు, పలుకు ఉండదు. సార్ బుక్ మూసుకోండి, సార్ బుక్ మూసుకోండి. ఎందుకురా? ఇప్పుడు తన కచ్చిప్లో కొడుతుంటే అది ఏంటో తెలుసా? పర్ఫ్యూమ్. అది పర్ఫ్యూమ్ కాదు సార్, క్లోరోఫామ్. ఆ కచ్చిప్ తీసుకొచ్చి మీ బుక్ మీద పెట్టింది అనుకోండి, మీరు కట్ ఆఫ్. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అనుమానిస్తుంటావేంట్రా. హాయ్ హాయ్ ఎవ్రీబడి. మీరు తొందరగా పైకి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డబుల్ మీనింగ్ ఉందో చూసారా? సార్ అలాగే ఆ బొడ్డు దగ్గర లుక్కేయండి. బొడ్డు చూడడం తప్ప, బొడ్డు చూడడం తప్పని మీరు చెప్తున్నారా? అయితే ఆ బొడ్డు కింద లుక్కేయండి. అది ఇంకా పెద్ద తప్పురా. అయ్యో, మీరు ఇప్పుడు చూసే తీరాలి. ఆమె నడుంకి బాంబు కట్టుకుని వచ్చినట్టుంది. సెల్ ఫోన్. అయ్యయ్యో, వాడు మాట్లాడింది ఏదేదో అనుకున్నానే. ఎక్స్క్యూజ్ మీ, ఓకే ఓకే, కూల్ కూల్. అవును, ఎవరు నువ్వు? నేను ఒక ఎంబీఏ స్టూడెంట్ని. మీ మీద ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ చేస్తున్నాను. మీరున్న బిజీలో మీ అపాయింట్మెంట్ అస్సలు దొరకట్లేదు, అందుకే అబద్ధం చెప్పాను. మీరు అనుకున్నట్టు నేను అలాంటి అమ్మాయిని కాదు. నన్ను ఏం చేయొద్దు, వదిలేయండి ప్లీజ్. ఓకే 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 ఓకే, నీకేం కావాలి? ఒక 1 అవర్ మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేయాలి. 1 అవర్? అవును. ఈ సూర్యప్రకాష్ 1 సెకండ్ వాల్యూ ఎంత తెలుసా నీకు? తెలియదు. ఓకే, సమా ట్రై చేస్తాను. ఏం చేస్తాను? ట్రై చేస్తారు. ఓకే, ఇదిగో నీ మొబైల్. ఓ సారీ, ఇదిగో నీ శారీ. క్యూట్ గర్ల్.